నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ట్రీ కరెక్ట్గా ఆరు నెలలు అయింది బంజారా హిల్స్లో అంటే డిఏవి పబ్లిక్ స్కూల్లో జరిగినటువంటి ఒక పాప ఆ రేప్ అటెంప్ట్ కేసు రోజుకి కరెక్ట్గా ఆరు నెలలకి జడ్జిమెంట్ రావడం కూడా జరిగింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ పదిహేడో తారీఖున జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం క్రియేట్ చేసింది సో నిజంగానే ఆ స్కూల్ డ్రైవర్ ఆ పాప మీద జరిగిన అత్యాచారానికి ఈరోజు అతనికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ శిక్ష పడింది సో దీనికి సంబంధించి పాప విషయంలో జరిగిన అన్యాయాన్ని ఫస్ట్ నుంచి కూడా ముందుండి తన భుజస్కంధాలపై ఈ కేసును వేసుకుని నడిపించి ఇప్పుడు ఈ సక్సెస్ సాధించినటువంటి సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ఉదయకాంత్ గారు మనతో పాటు ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తల్లిదండ్రులకు భరోసానిస్తూ ఈ కేసు ముందుకు నడిపించినటువంటి వారిలో ఆయనే మెయిన్ ముఖ్య కారణం సో ఆయన అడిగి అసలు ఆయన ఉద్దేశం ఏంటో కనుక్కున్నాం ఉదయకంద్ర గారు నమస్కారం నమస్కారం గారు సార్ నిజంగానే ఆరు నెలలు అయింది ఈరోజు జడ్జిమెంట్ వచ్చేసింది అంటే సత్వర న్యాయం అనుకోవచ్చు అదండి ఖచ్చితంగా చట్టంలో ఏదైతే ఉందో అదే జరిగింది పోస్కో యాక్ట్లో ఇటువంటి చిల్డ్రన్స్ అబ్యూస్ చైల్డ్ అబ్యూసెస్ జరుగుతుంటే వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పి అండ్ సత్వర న్యాయం జరగాలని చెప్పేసి కోర్టులో ఏదైతే అంటే చట్టాలు ఏవైతే చెప్తున్నాయో దానికి అనుకూలంగానే దోషం దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి తొందరగా శిక్ష ఆ శిక్షను ఇంకొకరు మరొకరి మరొకరు కూడా అటువంటి నేరం చేయకుండా ఉండే విధంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఏదైతే చట్టం తీసుకొచ్చినారో ఆ చట్టంలో ఏదైతే హై రేట్ ఆఫ్ కన్విక్షన్ ఉందో అదే కన్విక్షన్ ఈరోజు డిఏవి స్కూల్ డ్రైవర్ ఏదైతే ఆ పాప జీవితంలో చేసిన ఒక గాయాన్ని ఈరోజు అది నేరంగా పరిగణ తీసుకొని అది నేరం కాబట్టి దాన్ని దోషి దోషి చేసేసి శిక్షించేసి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది అంతకంటే మీరు ఇదివరకు అన్నట్లుగా నేను చేసిన కృషి కంటే కూడా ఆ తల్లిదండ్రులను అభినందించాలి ఎందుకంటే చూడండి రవి గారు ఒక ఇది హై సెన్సిటివ్ ఇష్యూ ఇంత ఇంత ఇంతటి సంఘటన జరిగినప్పుడు నాకెందుకులే పోనీలే ఏం బయటకు వస్తాం అని అనుకోకుండా మా పాపకి జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దు అన్న ఒక బలమైన ఉద్దేశంతో నా పేరెంట్స్ ఇద్దరు కూడా బయటికి రావడము వాళ్ళు పోరాటం చేయడము మనందరం కూడా చూసినాము మీరు కూడా మీడియాలో కీలకమైన పాత్ర పోషించారు అని అన్నారు నా ద్వారా నా వల్ల ఇది సాధ్యమైందని నాకంటే కూడా మీ మీడియా వాళ్ళు పొలిటికల్ ట్రీ అయితేనేమి సుమన్ టీవీ అయితేనేమి క్యూబ్ టీవీ అయితేనేమి ఇంకా ఇతర ఇతర మీద అన్ని ఆల్మోస్ట్ సోషల్ మీడియా టీవీ నైన్ ఎన్టీవీ స్టూడియో వీళ్ళందరూ కూడా వాళ్ళు న్యూస్ అయితే కవర్ చేస్తున్నారు కానీ మీరు చాలా ప్రమోట్ చేస్తున్నారు జరిగిన ఇన్సిడెంట్ని ప్రజలకు తీసుకెళ్లడము ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకురావడము తద్వారా వాళ్ళ పిల్లలకు సంబంధించి ఇంకొకటి ఇటువంటి జరగకుండా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకునే విధంగా అండ్ స్కూల్స్లో ఒక ప్రాపర్ విజిలెన్స్ ఉండే విధంగా అండ్ ఇంకో విషయం కూడా ప్రభుత్వం మీద ఒక పెద్ద అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ వాళ్ళు కూడా ఒక కొత్త చట్టం తీసుకురావడం జరిగింది డిఏవై స్కూల్ ఇన్స్టిడెంట్ని దృష్టిలో పెట్టుకొని సో ఇదంతా కూడా నేను చేసిన కృషి అయితేనేమి అండ్ అంతకంటే పేరెంట్స్ ధైర్యం చేసి ముందుకు రావడం ఇవన్నిటికంటే కూడా మీ మీడియా వాళ్ళు ఏదైతే సహకరించేసి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తం కాదు వ్యాప్తంగా కూడా ఈ యొక్క మెసేజ్ వెళ్ళింది న్యూస్ వెళ్ళింది అంతా కూడా మనం చూస్తున్నాము సో నథింగ్ మీరు లేకుంటే ఇది ఇది పాసిబుల్ కాకపోయింది తప్పకుండా ఎందుకంటే పాపకు జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో పాపకి జరిగిన అన్యాయంగా ఫీల్ అయ్యి అంటే మనం ఏదో గొప్పది కాదు ఎవరు ఇంకోసారి ఇంకో పాప మీరు అన్నట్టు కానీ ఇంకొక పాపకి జరగకుండా మనం ప్రయత్నం చేసాం మీరు కూడా చాలా ఇష్యూలు మీరు అరెస్ట్ కూడా అయ్యారు ఆ రోజు మన స్కూల్లో మేము పోలీసులు లాక్కెళ్ళి జీబులో పడేసి తీసుకెళ్ళి అక్కడ స్టేషన్లో వచ్చే అన్నీ కూడా మనం ఇది చూసాం మనం సో మీరు కూడా అంత గట్టిగా నిలబడి తల్లిదండ్రులకి ముందుండి చేశారు సో నిజంగానే మరి ఈ దీనికి ఇరవై సంవత్సరాలు అతనికి జైలు శిక్ష పడ్డది అని అన్నాడు బట్ ఇది అంటే ప్రిన్సిపల్ కూడా శిక్ష పడిందంటారా ప్రిన్సిపల్కి శిక్ష పడలేదు ఇందులో ఎందుకంటే రవి గారు ఎప్పుడైతే నేరం జరిగిందో ప్రిన్సిపల్ని ఒక డ్రైవరు తిను అయితే డ్రైవర్ ఏదైతే పాత్ర పోషించినారో అందులో ప్రిన్సిపల్ నెగ్లిజెన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేకపోలేదు కానీ కోర్టు తీర్పు ఇచ్చింది కోర్టు తీర్పును మన అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది నేరం చేసిన వ్యక్తి ఉన్నారో ఆయనకు శిక్ష పడింది ఏదైతే పాప వ్యక్తపరిచిందో తనపై ఆయన గాయాన్ని దాన్ని పరిధిలో నేరంగా పరిగణించి తీసుకొని దాన్ని నేరం అని చెప్పి చెబుతూ ఆమెకు ఒక దోషికి శిక్ష వేయడం జరిగింది అదేవిధంగా తిన నెగ్లిజెన్స్ ప్రిన్సిపల్ నెగ్లిజెన్స్ కూడా ఉంది అనేసి మనందరం కూడా గొడవ పెట్టేసి ఆ రోజు ప్రిన్సిపల్ని కూడా అరెస్ట్ చేయించడం జరిగింది కానీ తన పాత్ర ఎంత మట్టుకుంది ఇందులో ఈ ఎంటర్ కేసులో అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అనేది కోర్టు ఆలోచించేసి కోర్టు సాక్ష్యాధారాలు సేకరించి దాని తర్వాత నిజంగానే తన పాత్ర ఉందా లేదా అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చేసి ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పును మనం స్వాగతించాల్సిన అవసరం ఉందని మరొకసారి చెప్తా ఉన్నాను సో తన రోల్ ఎంత మట్టుకుందనేది కూడా మనకు తెలియదు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో జరిగిన దాన్ని కోర్టు ఆలోచించి పరిగణలోకి తీసుకొని తన నిర్దోషిగా ఈరోజు ఆ కేసు నుంచి తీసివేయడం జరిగింది ఎవరైతే నేరం చేసిన డ్రైవర్ ఉన్నాడో తన నిర్ణశిక్షించడం జరిగింది రవి గారు ఓకే కానీ ఇక్కడ ఒక డౌట్ సార్ అంటే మామూలుగా యావత్ శిక్ష అంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు కానీ ఇక్కడ ఇరవై సంవత్సరాలు చూడండి రవి గారు పోస్కో యాక్ట్ లో ఏదైతుందో కన్విక్షన్ రేటు ట్వంటీ ఇయర్స్ ఉండాలని చెప్పేసి చట్టంలోనే ఉంది ఆ చట్టంలో ఆ పర్టికులర్ యాక్ట్ లో ఉంది సో ఆ పర్టికులర్ యాక్ట్ ఎందుకంటే పిల్లల మీద జరుగుతున్న ఈ లైంగిక దాడులు నిర్మూలించాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతుందో ఆ చట్టాన్ని నిర్దేశించి ఈరోజు కోర్టు శిక్షించడం జరిగింది సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చట్టము పూర్తిగా అమల్లోకి వచ్చింది పూర్తిగా అమల్లో ఉంది న్యాయం ఇంకా బ్రతికే ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మీకు అన్యాయం జరిగితే మౌనం వహించే వ్యవస్థలో మనం లేము అనడానికి ఈ యొక్క కేసు నిలవెత్తిన దర్శనం ఈ యొక్క కేసు ఇంతవరకే కాదు దేశవ్యాప్తంగా కూడా వెళ్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇటువంటి నేరం చేసిన వాళ్ళు దోషులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడుతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి చూడండి రవి గారు క్షణిక ఆవేశాలతో జరిగేటి ఏది కూడా కావాలని తెలిసి చేసేవి కాదు క్షణి కావాల్సింది జరిగేటివి కానీ ఈ పాప విషయంలో పర్టికులర్గా ఇదివరకు మీరు ఏదో అన్నారు కానీ అది పదహారు నాడు జరిగింది కాదు అక్టోబర్ పదహారు పదిహేడు నాడు జరిగినవి కాదు పదహారు పదిహేడు సమయంలో అది వెలుగులోకి వచ్చిన ఇష్యూ అది ఆ పాప మీద అటువంటి అగాయించాలు గత రెండు నెలల నుంచి జరుగుతుంటే ఆ ఒక తల్లి గ్రహించేసి గమనించేసి తన ప్రవర్తనను అర్థం చేసుకొని ఏదో జరిగిందన్న ఉద్దేశంతో గుచ్చి గుచ్చి క్ృప్తంగా అడిగితే ఆ పాప ఎక్స్ప్రెస్ చేసింది అంటే నేనేం అంటే క్షణిక క్షణికావ్యతో నేరం జరిగితే సరే నేరం అనుకోవచ్చు తప్పు అనుకోవచ్చు కానీ తెలిసి తెలిసి రెండు నెలలు ఆ పాపను ఇతను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో సో అది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తను వ్యవహరించినాడు కాబట్టి న్యాయస్థానం ఉంది కోర్టునున్నాయి ఖచ్చితంగా ఇటువంటి జరిగితే కనుక శిక్షలు తప్పే కాబట్టి వ్యక్తులలో వ్యక్తిత్వాలలో మార్పులు రావాలని నేను ఇదివరకు చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను ఒకవేళ ఒళ్ళు మెదడు మందం అయ్యేసి కనుక పనులు చేస్తే కనుక ఖచ్చితంగా ఇటువంటి శిక్షకు అర్హులే అవుతారు కాబట్టి ఆలోచించేసి సక్రమంగా వ్యవహరించుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉంటుంది అండ్ సేమ్ టైం రవి గారు ఇది స్కూల్లో జరిగింది స్కూల్లో అబ్జర్వేషన్స్ ప్రిన్సిపల్స్ దగ్గర ప్రిన్సిపల్స్ మీద ఖచ్చితంగా టీచర్ కానీ ప్రిన్సిపల్స్ అందరూ కూడా ప్రాపర్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అండ్ సేమ్ టైం నేను అప్పుడు కూడా డిమాండ్ చేస్తాను మళ్ళీ కూడా డిమాండ్ చేస్తున్నా ప్రిన్స్ ఏదైతే పిల్లల్ని మనం స్కూల్ పంపిస్తామో పంపించినప్పుడు సీసీ కెమెరా ఖచ్చితంగా ఉండాలి ప్రతి స్కూల్స్లో అండ్ అవసరమైతే ఆ ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా మనం మన పిల్లలు ఎక్కడున్నారో చూసుకునే విసులుబాటు మనకు ఉండేది ఉంటే ఇటువంటి పునరుద్ధారం కాకుండా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కూడా మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను రవి గారు కానీ ఈ ఈ ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి కదా లాయర్ గారు అండి ఇలాంటి కేసులు ఇంకా చాలా మరుగున పడే ఉన్నాయి అవి కూడా వెలుగులోకి వచ్చేది ఎప్పుడైనా అనుకుంటున్నారు సి వన్ థింగ్ రవి గారు నేను ఒక విషయం చెప్తాను జుడిషియల్ ఒకటి ఉంది జస్టిస్ కెన్ బి డిలేడ్ ఇట్ కెన్ నాట్ బి డినైడ్ అన్నారు నేను ఇద్దరు కూడా చెప్పినాను అంటే న్యాయము అందడానికి లేట్ అయ్యవచ్చేమో కానీ ఖచ్చితంగా న్యాయం ప్రజలకు అందుతుంది ఓకే అది మాత్రం తృణీకరించబడదు సో కాబట్టి ఇటువంటి కేసెస్ ఇంకా ఏవైనా ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక జరిగింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ధైర్యం చేసి ముందుకు రావడము రెండోది పాప యొక్క స్టేట్మెంట్ కూడా ఏదైతే తను జరిగిందో తను కోర్టులో ఎక్స్ప్రెస్ చేయడము అది కూడా సేమ్ టైం ఎవిడెన్సెస్ కూడా పోలీస్ యంత్రాంగం కూడా సమర్థంగా సక్రమంగా పని చేసి కావాల్సిన ఎవిడెన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసేసి కోర్టుకు సమకూర్చడము సమకూర్చిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు కమెంట్స్ చేయాలని చెప్పేసి చట్టంలో ఉంది సేమ్ టైం కూడా ప్రభుత్వం మీద మీ అందరి సహకారంతో మీడియా సహకారంతో మన అందరం చేసిన కృషితో ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి పడింది జ్యుడిషియల్ యంత్రాంగం మీద కూడా ఒత్తిడి ఉంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా జడ్జిమెంట్ రావాలనే ఒక ఉద్దేశంతో వచ్చిన ఎవిడెన్సెస్ ఏవైతే వీళ్ళు సెగ్రిగేట్ చేసినారో తీసుకున్నారో అవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆలోచించేసి ట్రయల్స్ కూడా తొందరగా కమెంట్స్ చేసేసి న్యాయం చేకూర్చడానికి అంటే మన రాష్ట్రంలో ఈ పర్టికులర్ ఈ కేసులో న్యాయం చేకూర్చడానికి మీ కృషి నా కృషి ఆ పేరెంట్స్ ఒక ధైర్యము అండ్ పోలీస్ యంత్రాంగము అండ్ ప్రభుత్వం కూడా సీరియస్గా ఈ ఇష్యూని ఎందుకంటే ఇది హైలీ సెన్సిటివ్ ఇష్యూ చిన్న పాప జీవితంలో జరిగింది అండ్ మరొకసారి పునరుద్ధారం కావద్దని చెప్పి మనం ఎంతో పోరాటం చేసినాం కాబట్టి అండ్ స్వత్వర న్యాయం అందితేనే తప్ప దోషికి త్వరగా శిక్ష పడితేనే తప్ప ఇప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం ప్రభుత్వం మీద కానీ పోలీస్ యంత్రాంగం మీద కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ మీద ఉండదు కాబట్టి అవన్నీ కూడా ఆలోచించేసి అన్ని డిపార్ట్మెంట్స్ ప్రభుత్వమే కానీ పోలీస్ కానీ జ్యుడిషియరీ కానీ ప్రాపర్గా క్విక్గా రియాక్ట్ అయ్యి ఫంక్షన్ చేసేసి చట్టాన్ని అంటే చట్టంలో ఉన్న ఏదైతే ఏ ఫ్రేమ్వర్క్లో అయితే ఆ ఒక డిసిషన్ రావాలి ఎంత తొందరగా అయితే రావాలని చట్టం చెబుతుందో అదే విధంగా అది ఇంప్లిమెంట్ అయింది విత్ ఇన్ సిక్స్ మంత్స్ అనుకున్నాము ఈ రోజుకు ఆరు నెలలు పూర్తయింది హెడ్స్ ఆఫ్ట్ ద జ్యుడిషియరీ పోలీస్ అండ్ ఆల్ ద మీడియా అండ్ అంతకంటే కూడా ఆ ఒక తల్లిదండ్రులను ఎంతో హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను అంటే ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది పునరుద్ధారం కాకుండా ఉండాలని మీరు ఏదైతే తల్లిదండ్రులు మీరు కృషి చేసేసి బయటకు వచ్చేసి మీరు పోరాటం చేసినారో ఆ ఒక్క మీ పోరాటానికి న్యాయం చేకూరిందని చెప్పేసి నేను భావిస్తూ ఆ ఒక పేరెంట్స్ను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను మీడియా ఇక్కడ రవి గారు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారు అవునండి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎందుకు శిక్ష పడి ఆల్రెడీ జైల్లో మగ్గిపోతాడు ఒక ఇరవై సంవత్సరాలు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి అంటే మామూలు మానవతా దృక్పథంతో ఆలోచిస్తే మీరైతే ఏ సమాధానం చెప్తారు మానసువానికి మించింది మరొకటి లేదు కానీ చట్టాన్ని అధిగమించి ఏ వ్యక్తులు కూడా పోవద్దు నెస్ సార్ కాబట్టి చట్టాన్ని నిర్దేశించి ఏదైతే నేరం అనేసి అనుకుంటున్నాము అది తెలిసినా తెలియకపోయినా అది మనం అటువంటి నేరాలకు ప్రోత్సహించవద్దు తావు ఇవ్వద్దు సో కాబట్టి అటువంటి తప్పు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి ఒకటికి వంద సార్లు ఆలోచించి ఇది చేయడం వల్ల దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయని చెప్పి ఆలోచించి గ్రహించి గనుక ఆ తండ్రి ఉండుంటే గనుక ఆ వ్యక్తి ఉండుంటే గనుక ఈ రోజు ఆ పిల్లలకి ఆ భార్యకే కానీ ఆ ఇంట్లో ఆ కుటుంబానికి తల్లిదండ్రికి ఇంత మనోవేదన ఉండేది కాదు ఒకటి వెంకట గారు రెండోది వాళ్ళని ఆలోచించేసి చట్టాలు వ్యవహరించాయి వింటున్నారా రవి గారు సో కాబట్టి వాళ్ళని ఆలోచించేసి చట్టాలు వ్యవహరించాయి ఏదైతే అన్యాయం జరిగిందో పాపకి చట్టంలో అది నేరం అని చెప్పేసి ఉద్దేశించబడింది కాబట్టి ఆ నేరానికి శిక్ష పడాలి కాబట్టి ఖచ్చితంగా శిక్షిస్తారు కానీ వాళ్ళ పేరు పిల్లలున్నారా లేకపోతే ఇంకోరు ఉన్నారని చెప్పి ఆ లీనియన్స్ ఇస్తే ప్రతి ఒక్కరు నేరం చేసేసి అందరూ కూడా పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు లేకపోతే భారీ ఉంది అని చెప్పేసి చను తీసుకొని బయటకు వచ్చే అవకాశాలున్నాయా సో కాబట్టి నేరాన్ని తప్పుని క్షమించే విధంగా ఈరోజు చట్టాలు లేవు నేరం చేసిన వారికి హండ్రెడ్ పర్సెంట్ నాలుగు రోజులు ఎనక కావచ్చు నాలుగు రోజులు ముందు కావచ్చు కానీ శిక్ష మాత్రం తప్పదు సో దానికి అందరు కూడా ఆలోచించేసి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఇటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాము ఎంతో సిగ్గుపడాల్సిన విషయము సో కాబట్టి అన్నిటికంటే కూడా మన యొక్క అబ్జర్వేషన్స్ విజిలెన్స్ అంతా కూడా పిల్లల పర్టికులర్గా పిల్లల మీద తల్లిదండ్రికి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది రవి గారు సార్ ఇక్కడ పైకోర్టుకి వెళ్తే ఏమన్నా మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయా చూడండి రవి గారు ఇప్పుడు చట్టంలో కన్నా విసులుబాటు ఉంటుంది ఒక సెషన్స్ కోర్టు తీర్పిస్తే హైకోర్టుకి వెళ్ళొచ్చు హైకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కానీ కోర్టులో కేసులు ఒక జడ్జి గారు ఇచ్చిన తీర్పు అన్నీ ఆలోచించి పరిగణను తీసుకొని పరిశీలించి ఎన్నో రోజులు ఎక్సర్సైజ్ చేసి ఒక కింద కోర్టు తీర్పిచ్చిన తర్వాత పై కోర్టులో నిజంగానే ఆ కింది కోర్టు ఇచ్చిన తీర్పులో ఏదన్నా ఆ ఒక జడ్జి గారు అబ్జర్వేషన్స్ తప్పు ఉన్న కోర్టు అబ్జర్వేషన్స్లో లోటుపాట్లున్నా కూడా పై కోర్టు దానికి వ్యతిరేకంగా తీర్పిస్తుంది కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ చాలా మైల్ ఛాన్సెస్ కోర్టు తీర్పును కొట్టేసేసి హైకోర్టు తీర్పు మార్చడం అనేది హై హైలీ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ కేసులో నాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎదువరు కూడా చెప్పిన ఎప్పుడైతే నేరం జరిగిందో అతని ఖచ్చితంగా ఇరవై వేల శిక్ష తప్పదని చెప్పేసి మీ మీడియా ఛానల్స్లో నేను చెప్పడం జరిగింది ఈరోజు అది అదే నిజమైంది ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ యొక్క వ్యక్తి ఒకవేళ హైకోర్టును ఆశ్రయించినా కూడా నాకు అయితే నూటికి తొంభై ఐదు తొంభై తొమ్మిది శాతము శిక్ష మాత్రం కొట్టివేయడం జరగదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను రైతు గారు సో తల్లిదండ్రులకు న్యాయం జరిగిందనే మనం అనుకోవచ్చు ముందు తల్లిదండ్రులు కదా ముందు పాపకు న్యాయం జరిగిందని మనం అనుకోవచ్చు న్యాయం అన్యాయం అనేది పక్కన పెడితే ఎవరైతే నేరం చేసినారో వారికి శిక్ష పడింది ఇంకొకసారి ఇటువంటి నేరాలు పునరుద్ధరం కావద్దు అండ్ న్యాయం గురించి ఆలోచించాల్సిన సందర్భం కాదు ఇది అన్యాయం గురించి ఆలోచించిన ఆ ఒక్క వ్యక్తి యొక్క అంటే ఆ పాప జీవితంలో ఏదైతే మచ్చపడిందో తూర్చలేంది జరపలేనిది పేరెంట్స్ ఎంత మనోవేదనకు గురైనారో మనందరికి తెలిసిందే ఆ రోజు ఆ సందర్భంగా వాళ్ళు ఎంతో ఆవేశంతో మీరందరూ కూడా అడిగినారు మీడియా ఛానల్స్ ముందు తను ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఇద్దరు కూడా బయటికి వచ్చి చెప్పడం అంటే ఒకటే అండి రవి గారు నేను వాళ్ళని క్లోజ్గా చూసినాను హైలీ సెన్సిటివ్ ఫ్యామిలీస్ వాళ్ళు సో బయటికి రావడానికి ధైర్యం చేయలేదు అయినా కూడా బయటికి రావడానికి గల కారణం ఒకటే ఈరోజు మా పాపకి జరిగింది ఇంకోటి అంతటి గొప్ప మనసు ఏ పేరెంట్స్కి ఏ తల్లిదండ్రికి నేను చూసిన దాంట్లో వరకు నేను గమనించలేదు చూడలేదు ఈరోజు కూడా వాళ్ళ అంటే హై సెన్సిటివ్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు సో మేబీ అనుకుంటున్నానంటే వాళ్ళకి నిజంగా ఈ రోజు ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను కానీ జరిగిందైతే దుర్ఘటనే సో కాబట్టి అటువంటిది వాళ్ళ జీవితంలో జరిగింది అది ఎప్పటికైనా బాధకరం కాబట్టి దాని మీద నేను వ్యక్తిగతంగా కామెంట్స్ రవి గారు చూడండి అప్పుడు మేము ఏదైతే పోరాటం చేసినామో వాళ్ళు వాలంటీర్గా వాళ్ళ ముగ్గురు పిల్లలకు కూడా మేము ఎడ్యుకేషన్ విషయంలో సపోర్ట్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అది చాలా మీడియా ఛానల్స్ లో కూడా వాళ్ళు కూడా డిఏవి స్కూల్ వాళ్ళు కూడా మాట్లాడి చెప్పారు అంటే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాము ఏదైతే అన్యాయం జరిగిందో దానికి త్రూ కాంపెన్సేట్ చేయడానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది స్కూల్ తరఫు నుంచి కానీ అది మాత్రం పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడాలి శిక్ష పడ్డ రోజు మేము నిద్రపోతామని ఒక దృక్పథంతో అయితే వాళ్ళు పోరాటం చేసినారు వాళ్ళ యొక్క పోరాటానికి ఈరోజు ప్రతిఫలము చట్టాలు న్యాయలు కోర్టు తీర్పిచ్చిందని మనం భావించాల్సిన లేదు ఓకే ఎందుకంటే ఆ స్కూల్కి సంబంధించిన ప్రతి పేరెంట్ కూడా ఈ పాప కోసం సపోర్ట్ చేసిన వాళ్ళే నేను చాలా సార్లు గమనించినప్పుడు కూడా ముఖ్యంగా అక్కడ అందులో అంజుబాబు గారు ఒక ఆయన ఉన్నారు ఆయన నేను అడిగినప్పుడు ఆయన అంటే స్కూల్కి ఆయన కొంచెం ఎక్కువగా పెద్దగా వ్యవహరించారు అక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ ఆయన మేము ఆ పిల్లలకి ఏ ప్రాబ్లం అంటే చదువు మొత్తం మా మేము మేమందరం పేరెంట్స్ అందరం కూడా స్కూల్ విషయం పక్కన పెట్టాను అంటే వీళ్ళు అనౌన్స్ చేయకముందు వాళ్ళు అనౌన్స్ చేశారు మేము ఫ్రీ ఎడ్యుకేషన్ మేము మాట బొబ్బులతో మేము చదివించుకుంటాము కాపరేట్ వాళ్ళ యొక్క హృదయాన్ని చాటుకున్నారు అక్కడ ఎస్ అక్కడ ఏం జరిగిందంటే అన్నారు పేరెంట్స్ సైడ్ నుంచి మనం గొడవ పెట్టడం తర్వాత వెంటనే గవర్నమెంట్ను వీళ్ళంతా కూడా వెళ్ళేసి బలూన్స్ పెట్టేసి స్కూల్ క్లోజ్ చేయించడం అదొక వన్ వీక్ అయిన తర్వాత ఏమైంది అంటే ఇంటి నుండి పోవడము పేరెంట్స్కు పిల్లలు చదువు ఏమైపోతుంది ఒక టెన్షన్ టెన్షన్ మొదలు కావడము సరే దీనికి ఏదో ఒక పరిష్కారం తీసుకురావాలి వాళ్ళ పిల్లలకి ఎవరైతే ఈ పాపకు అన్యాయం జరిగిందో వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసే విధంగా మా వంతు సహకారము మా వంతు సహాయం కూడా చేస్తామని చెప్పి అందరు పేరెంట్స్ రావడం రెండు కోణాలు ఆలోచించాలి ఒకటి విక్టిమ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేసినట్టుగా సేమ్ టైం వాళ్ళ పిల్లలంతా కూడా చదువు లేకుండా ఇంట్లో ఉండడం కూడా సరికాదు సబబ్ కాదని చెప్పి వాళ్ళు కొట్లాడినారు కొట్లాడినప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సేమ్ టైం బయటకు వచ్చిన ఆ తర్వాత వీళ్ళు సాధించింది ఏంటంటే స్కూల్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయింది ప్రిన్సిపాల్ టీచర్ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరు కూడా మార్చేసారు ఎందుకంటే ఉన్నపరంగా స్కూల్ క్లోజ్ చేయడం కూడా సరికాదు సరే మన ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకొని బలంతం చేసిన ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు స్కూల్ క్లోజ్ చేసినారు కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా ఒకవేళ స్కూల్ క్లోజ్ అయితే పిల్లల భవిష్యత్ ఏమవుతుంది సో కాబట్టి పిల్లల భవిష్యత్ బాగుండాలంటే కనుక ఖచ్చితంగా స్కూల్ రీఓపెన్ చేయాలి మరి రీఓపెన్ చేస్తే ఎట్లా బిల్డింగ్ స్ట్రక్చర్ అట్లాగే ఉంది తర్వాత బిల్డింగ్లో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ స్టాఫ్ అందరినీ కూడా మార్చేసేసి వాళ్ళని స్కూల్ రీఓపెన్ చేయడం జరిగింది రవి గారు యా ఉదయకాంత్ గారు ఒకసారి మినిస్టర్ గారికి సబితాందర్ రెడ్డి గారికి ఒకసారి ఫోన్ కొట్టి చూద్దాం ఆవిడ రెస్పాండ్ అయితే ఓకే ఎందుకంటే కేసు ఇది శిక్ష పడ్డది కాబట్టి ఆవిడ కూడా చాలా గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఒకసారి ట్రై రవి గారు అంటే ఒక మహిళగా ఒక మహిళ మంత్రిగా అంతకంటే ఎక్కువ ఆ ఒక డిపార్ట్మెంట్ తనిఖే వస్తుంది కాబట్టి తను ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలి క్విక్గా కూడా తను రియాక్ట్ అయినారు స్కూల్ క్లోజ్ చేయించినారు తర్వాత స్కూల్ ఓపెన్ చేసిన దాంట్లో కూడా తన పాత్ర లేకుండా పోలేదు అది కూడా ఓపెన్ చేయడానికి కూడా గల కారణాలు ఏంటంటే పేరెంట్స్ మిగతా అదర్ పేరెంట్స్ ఒత్తిడి కూడా తనపై ఉండింది సో కాబట్టి తను స్కూల్ ఓపెన్ చేయించుతూ తన వంతుగా అంటమీడేట్ స్టాఫ్ అంతా మార్చడము ప్రిన్సిపల్స్ మార్చడము అందులో కూడా తన ఒక పాత్ర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉందని మనం భావించాల్సిన అవసరం ఉంది అంటారు చూడండి చాలా బిజీగా ఉన్నట్టున్నాడు ఆ రెస్పాండ్ కాలేదు ఎనివే ఏదేమైనా ఆవిడ కూడా ఒక మహిళా మంత్రిగా బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ రోజు స్కూల్ విషయంలో కూడా ఆవిడ మంచి నిర్ణయం తీసుకున్నారు ఎనీవే లాయర్ గారు మీరు ముందుండి గట్టిగా ఫైట్ చేశారు ఈరోజు రిజల్ట్ వచ్చింది సో ప్రతి ఒక్కరికి ఇలా అన్యాయం జరగకుండా ఇది ఒక మంచి గుణపాఠంగా మనం అభివర్ణించుకుంటూ ఎవరైనా ఇటువంటి తప్పు చేస్తే మళ్ళీ ఇటువంటి శిక్షలు ఉంటాయి కాబట్టి తప్పు చేయకుండా మారే అవకాశం వ్యక్తుల్లో వ్యక్తిత్వాలను మార్పు రావాలి ఇటువంటి తప్పులు మనకు పునరుద్ధరణ కావద్దని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళతో ప్రార్థిద్దాం మనం కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫైట్ చేయాలి ఉండాలి ఉండాలి ముందు ఫస్ట్ ఇంకా ఏమైనా జరిగితే బట్ మీలాగా ఫైట్ చేసే వాళ్ళు ఉండాలి కాబట్టి మీరు ఉంటారు డెఫినెట్లీ మీతో పాటు మేము కూడా ఉంటాం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది మీడియా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి